కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎల్ పైన ఒత్తిడి తీసుకువచ్చి నిలిపివేసింది. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా ఏపీడబ్ల్యూజేగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీడియా అనేది రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పిలువబడుతోంది, ప్రజలకు ప్రభుత్వాలకు వార్తగా పనిచేస్తుంది. అలాంటి మీడియా సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక అస్పృశ్యతలను, మూఢనమ్మకాలను, అవినీతి, అన్యాయాలను, అక్రమాలన్నింటినీ వెలుగుదేసి ఎప్పటికప్పుడే ప్రభుత్వాలకు చేరువేస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్న మీడియా పైన గొంతు నొక్కడం భావ్యం కాదు. ముఖ్యంగా తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదనే ఒకే ఒక అక్కసుతో ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడడం భావ్యం కాదు. గతంలో చాలామంది పాలకులు మీడియా స్వేచ్ఛను హరించాలని చెప్పి, మీడియా గొంతు నొక్కాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నించి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారంటే ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. తీవ్రకు పాలకులే భంగపడిన దాఖలాలు ఎన్నో చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు కూడా ఇటీవలనే లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మీడియా గొంతు నొక్కుతూ టీవీ 9 ఏబిఎన్ ప్రసారాలు నిలిపివేయడం జరిగింది. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం ఈ ఫ్రీ ఛానల్గా ఉన్న ఏబిఎన్ టీవీపై ప్రసారాలను వాళ్ళు గొంతు నొక్కడానికి వీల్లేదు. ప్రజలు కోరుకున్న ప్రతి ఛానల్లో డిస్ప్లే చేయాల్సిన అవసరం ఈ పాలకులు ఎంఎస్ఓల కింద అయితే ఎంఎస్ఓలను అడ్డుపెట్టుకొని వాళ్ళ గొంతు నొక్కడం, ఫ్రీ ఛానల్ను ప్రసారాలు నిలిపివేయడం, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో కల్పించిన పత్రికా స్వేచ్ఛను, ప్రజల హక్కులను ఇది కాల్ రాయడమే మేము భావిస్తున్నాం. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మీడియా గొంతు నొక్కడం మానుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేలు చేసే తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు ఏ ఒక్క పాలకుడు కూడా సస్టైన్ కాలేదు. కనుక ఇప్పటికైనా జగన్ గారికి మేము ఒకటే చెప్పేది, ముఖ్యంగా ప్రజల అభివృద్ధి పైన, వాళ్ళ పాలన పైన దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. మీడియా జోలికొస్తే మాత్రం కాల గర్భంలో కలిసిపోక తప్పదు. గతంలో కూడా ఎంతో మంది పాలక కాల గర్భంలో కలిసిపోయారు. పునరుద్ధరించి మీడియా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఏపీడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ప్రసారాలను పునఃప్రారంభించేంత వరకు దశల వారిగా ఆందోళన కొనసాగించడానికి ఎంతటి వరకైనా ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ మాకు అవకాశం